కరీంనగర్ జిల్లా సైదాపురం మండలం వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్గా బిల్లా వెంకటరెడ్డి, వైస్ చైర్మన్గా గుండెకి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ గోపాలరావు, ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్లకు, రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘం అభివృద్ధికి పాటు పడతామని, జిల్లాలోనే వెన్నంపల్లి సహకార సంఘాన్ని ముందు వరుసలో ఉంచుతామని నూతన చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ గుండెటి శ్రీనివాసులు పేర్కొన్నారు. తర్వాత మూడు పర్యాలు వాటర్ యూజర్ ప్రెసిడెంట్గా కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సింగాపూర్ రాజేశ్వరరావు గారు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి ఆశీస్సులతో నేను రాజకీయాల్లో బాగా రాణించడం జరిగింది. 2014లో సైదాపూర్ మండల జెడ్పీటీసీగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, ఎమ్మెల్యే గారు ఆశీర్వాదంతో సైదాపూర్ మండల ప్రజల ఆశీర్వాదంతో గెలిచి ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇవాళ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మరి ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి ఆశీస్సులతో మనం వెన్నంపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షునిగా ఒకటే నామినేషన్ వేయడం, అది అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది కాబట్టి నన్ను ఎన్నుకున్నటువంటి ప్రజలందరికీ, పాలకవర్గానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వారికి ఎప్పటికి కూడా రుణపడి ఉంటూ రైతులకు చక్కని సేవలు అందిస్తూ మరి మరింత సంఘాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళే కొరకు నా వంతు కృషి చేస్తానని చెప్పని తెలియజేస్తూ ఉన్నా. వెన్నంపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్ష ఎన్నికల్లో నేను పోటీ చేయడం, 4వ వార్డు నుండి డైరెక్టర్గా ఎన్నిక కావడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో 12 మంది డైరెక్టర్లం పాల్గొనగా అందరూ కూడా ఒకే నామినేషన్ వేయడం జరిగింది. అధ్యక్ష స్థానానికి ఒకటే నామినేషన్ రావడం, అందరు కూడా నన్ను ఏకగ్రీవంగా బలపరచడం జరిగింది. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పాలకవర్గానికి, సంఘ సభ్యులందరికీ, ఈ ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను గతం 1988లో మా అన్నగారైనటువంటి కీర్తిశేషులు మాజీ సర్పంచ్ బిల్లమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వెన్నంపల్లి గ్రామ సర్పంచ్గా 1988లో ఏకగ్రీవం ఎన్నికలు జరిగింది. ఏకగ్రీవ సర్పంచే కాకుండా సైదాపూర్ మండల పరిషత్తు ఉపాధ్యక్షునిగా, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ వెన్నంపల్లి సహకార సంఘం వైస్ ప్రెసిడెంట్గా నన్ను గౌరవశీయులు సతీష్ బాబు గారు, లక్ష్మీరావు, జెడ్డీసీ గోపాలరావు, ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి సార్ గారు, మా చైర్మన్ లవంకరెడ్డి సార్, మా డైరెక్టర్లకు ఎన్నుకున్నందుకు నాకు ధన్యవాదాలు. 13వ వార్డుగా దుద్దనపల్లి ఎగ్లాస్పూర్ రైతులు అందరికీ ధన్యవాదములు.